తెలంగాణలో కొత్త జోన్ల వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం కావడంతో 50,000 ఉద్యోగాల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది. రేపు జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. 50,000 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాఖల వారీగా అధికారులు ఖాళీల వివరాలు సేకరిస్తున్నారు. వాటికి కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో పాటు ఉద్యోగుల పదోన్నతులపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని 32 శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాలు కొత్త జోన్ల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొత్త జోన్ల వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం కావడంతో 50,000 ఉద్యోగాల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది. రేపు జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. 50,000 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాఖల వారీగా అధికారులు ఖాళీల వివరాలు సేకరించారు. వాటికి కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో పాటు ఉద్యోగాల పదోన్నతులపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని 32 శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాలు కొత్త జోన్ల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.